మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్లోని ఫాతిమా హై స్కూల్లో విద్యార్థులకి వాటర్ పైప్ తగిలి 3 విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించిన పాఠశాల యాజమాన్యం. నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం. సంఘటన స్థలాన్ని సందర్శించిన డిఎస్పీ అంగద్ సురేష్ కుమార్, హాస్పిటల్లో సందర్శించిన జేసీ డేవిడ్. అక్కడ ఏ ఊరు మీద ఎట్లా తాకింది? ఎనిమిది గంటల 40 నిమిషాలకు ఫాతిమా స్కూల్ నుంచి రవి అని అటెండర్, తర్వాత వాళ్ళ ఒక టీచరు 3 పిల్లల్ని తీసుకుని హాస్పిటల్ రావడం జరిగింది. 3 కూడా ఎలక్ట్రిక్ షాక్ అయిందని, వారికి దెబ్బలు తగిలని చెప్పి తీసుకురావడం జరిగింది. ఆ 3 పిల్లల కండిషను పరీక్షించి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ఇప్పుడు 3 కూడా స్టేబుల్గా ఉన్నారు. అదేవిధంగా ఇంజూరీ అయిన అటెండర్ అతనికి కూడా దెబ్బలు తగిలినాయి, ఎలక్ట్రిక్ షాక్ తగిలింది. అతను కూడా షాక్లోనే ఉన్నాడు. సో అతను కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టేబుల్గా ఉన్నాడు. రికవర్ కావడానికి కనీసం అలా అంటే షాక్ నుంచి రికవర్ కావడానికి కనీసం ఇంకో 5-6 గంటలు పడుతుంది. ఆ తర్వాత ఇంజురీస్ అయ్యాయి, హీల్ కావడానికి కనీసం 6 రోజులు పడుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం ప్రమాదం లేదు. 3 పిల్లలకు కూడా ఇంజురీస్ అయినాయి. ప్రస్తుతం డాక్టర్ గారిని సంప్రదిస్తే డాక్టర్ గారు అలా ట్రీట్మెంట్ నడుస్తుంది. ప్రస్తుతం ఎలాంటి ప్రభావం స్టేబుల్ గా ఉందని చెప్పి అన్నారు. దీనిపైన ఆర్డీఓ గారికి ప్రత్యేకంగా ఇచ్చేసి తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంఎల్ఏ చూపించి ఎంక్వైరీ చేయించి రిపోర్ట్ పంపించారు.